నమస్తే, నేను సరసిజ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు కొనసాగిన బీజేపీ నిరసనలు, బండి సంజయ్ని విడుదల చేయాలని నేతల డిమాండ్. జిల్లాలో ఆహార భద్రత కమిషన్ బృందం పర్యటన, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ముమ్మర తనిఖీలు. పెట్టుబడి సాయం విడుదల పట్ల టీఆర్ఎస్ సంబరాలు, రైతు బంధు దేశానికే ఆదర్శమని కితాబు. వసతుల కల్పనకు కృషి చేస్తా, వాహనాలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. ఇక వార్తలోని అంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు రెండో రోజు కొనసాగాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బేషరతుగా బండి సంజయ్ను విడుదల చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ అరెస్టు నిరసిస్తూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో ప్రధాన రహదారిపైన బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతున్న బండి సంజయ్ను అరెస్టు చేయడం సరికాదన్నారు. బేషరతుగా ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమంగా, అన్యాయంగా, మానసికంగా అరెస్ట్ చేశారనే ఆలోచన కొద్ది భారతీయ జనతా పార్టీ జమ్మికుంట, ఇళ్ళతకుంట, జమ్మికుంట రూరల్ సంబంధించిన నాయకులు అందరం కూడా కలబ్యార్థులతో నిరసన తెలుపుతున్న తరుణంలో పోలీసులు అక్రమంగా, అమానుషంగా మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీసులను తరలించడం జరిగినది. నిక్ర మీ అక్రమ అరెస్టులకు కానీ లేకుండా మీ లాఠి దెబ్బలకు కానీ భయపడేది బీజేపీ కార్యకర్తల నాయకులు కాదు, మీరు 14 రోజులు కాదు బండి సంజయ్ గారిని మీరు ఒక కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి, ఆయనను 14 రోజులు రిమాండ్ ఉంచడం వల్ల ఇది ఆగది, ఇంకా పెద్ద ఎత్తున ఉపనిలకలేస్తాయని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శాంతియుతంగా దీక్ష చేపడుతున్న బండి సంజయ్ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరన్నారు. టీఆర్ఎస్ బహిరంగ సభల్లో లేని నిబంధనలు ప్రతిపక్ష కార్యక్రమాల్లో మాత్రమే గుర్తొస్తాయా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్ను విడుదల చేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురువు వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి సందవేని రాజు యాదవ్, సీనియర్ నాయకులు మిర్యాల లింగ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షులు కోల ఆంజనేయులు పాల్గొన్నారు. గ్యాసు కట్టెలతో కడియేసి మా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ గారిని గల్లబట్టి బయటకు ఉంచి అక్రమ అరెస్టులను భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోవిడ్ నిబంధనలు అంటారు కదా, మరి మొన్న స్థానిక మంత్రివర్యులో మరి మంత్రి కేటీఆర్ గారు మరి మొన్న నల్లగొండ పర్యటనలో వందల వేల మందితో బైక్ ర్యాలీలు సభలు పెట్టింది కదా, అప్పుడు పోలీస్ యంత్రాంగానికి మరి కళ్ళ కనబడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. పోలీసులు వ్యవహరించినటువంటి శైలి మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి నియంతృత్వ పాలనకి, నియంత ధోరణికి అతి త్వరలో మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు
శ్రీ బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమగీతం పాడతామని చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీజేపీ కార్యకర్తలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేయగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ స్థానిక ఎస్ఐ నిస్సార్ పాషా వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అరెస్టైన వారిలో మండలాధ్యక్షులు గునుకుల దేవేందర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షులు బోడ మల్లేశం, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బోధ ప్రవీణ్, ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఆందోళన విరమించాలని పోలీసులు సూచించగా బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కమిషనర్ సిపి సత్యనారాయణ గారు, మరి మీరు కూడా రాజీనామా చేసి అక్కడ మొన్న కలెక్టర్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తే మరి మీరు సుద్ధ ఎక్కడన్నా కేసీఆర్ చూస్తే ఎంపీఓ ఎమ్మెల్యేనో టికెట్ ఇస్తారు. అక్కడ పోటీ చేయి, మీరు ఒక పోలీస్ వృత్తిలో ఉండి ఒక పార్టీకి మద్దతు పలుకుతుండ్రు. ఎంతవరకు సమానేశం టీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఉంటుందా చట్టం, బీజేపీలకు ఒక రకంగా ఉంటుందా చట్టం? మీరు ఒక న్యాయపరమైన వృత్తిలో ఉండి మీరు చేసేది ఏమి లేదు, టీఆర్ఎస్కు భజన చేస్తున్నారు. గుర్తుంచుకోండి మిస్టర్ కేటీఆర్, మీరు దీక్ష చేస్తే, మీరు బైక్ ర్యాలీలు చేస్తే మరి ఎక్కడ లేని కరోనా, ఒక బండి సంజయ్ గారి ఆఫీసులోనే కరోనా వచ్చిందా? మన నల్గొండలో నువ్వు సభ పెట్టినప్పుడు కానీ, కేటీఆర్ 3000 మందితో ర్యాలీ చేసినప్పుడు కానీ, 31 డిసెంబర్ రోజు 1 దాకా బాలరకు పర్మిషన్ ఇచ్చిన రోజు రాని ఒమిక్రాను ఒక ఉపాధ్యాయుల సమస్యల కోసం పోరాడితే మాత్రమే వస్తుందా? ఇది ఒక నీ నిరంకుశత్వానికి నిదర్శనంగా పేర్కొంటూ, ఇప్పటికైనా ఉపాధ్యాయుల సమస్యలను నువ్వు మా మీద కేసులు చేస్తాయి, కానీ ఉపాధ్యాయుల సమస్యలు అనేది పరిష్కరించు. ఉపాధ్యాయుల సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో బీజేపీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును ఖండిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడుతున్న వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. వెంటనే బండి సంజయ్ను విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాక్షస పాలన లాగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందా? ఈ దొంగల రాజ్యమా, దోపిడి రాజ్యమా అనే విధంగా దాడికి ఎగబడి కార్యకర్తల మీద అనాలోచితమైనటువంటి దాడులను చేసి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం చాలా, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెంట లాంటిది. కేసీఆర్ గారు ధర్నా చేస్తే కావాలి వచ్చినటువంటి పోలీసులు, ఈ డీజీపీ, ఏసీపీ గారు ఈ రాజ్యాంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు ఒడికాడుతూ ఉన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి అధికారులే, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అధికారులే ఇలాంటి తప్పుదాలు చేయడం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బేషరతుగా బండి సంజయ్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, రామిది శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. జాగరణ చేస్తున్న సందర్భంగా పోలీసులు ఇటు సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి పార్టీ ఎంపీ కార్యాలయంలో యొక్క జాగరణ చేస్తున్న సందర్భంగా ఈ పోలీసులు టీఆర్ఎస్ గుండాలాగా ప్రవర్తించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళు గుండాల కంటే ఎక్కువ ప్రవర్తించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కరోనా వచ్చిన సందర్భంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి పార్టీ ఎంపీ కార్యాలయంలోనే ఈ యొక్క నిరసన చేస్తున్న సందర్భంగా. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ ప్రతినిధులు పర్యటించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఆహార భద్రత హక్కు కల్పించిందని, ఆ హక్కుకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ ప్రతినిధులు పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, పిహెచ్సి, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేశారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీలో పోషకాహారం అందించే అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు
ఓరుగంటి ఆనంద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఆహార భద్రత హక్కు కల్పించిందని గుర్తు చేశారు. ఈ హక్కుకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం సక్రమంగా అమలు కాకపోవడం విచారకరమన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీల సేవలను అభినందించారు. ఆయన వెంట కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, శారద, తహసీల్దార్, ఎంఈఓ అధికారులు ఉన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈరోజు పరిశీలించినటువంటి ప్రతి అంశాన్ని రేపు జిల్లా అధికారులతో, కలెక్టర్ గారితో, ప్రజాప్రతినిధులతో జిల్లా స్థాయిలో రివ్యూ మీటింగ్ను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉంటుంది. దానిలో భాగంగా మా టీం ఈరోజు చొప్పదండిలో ఉన్నటువంటి మండలంలో పర్యటించడం జరిగింది. దాంట్లో భాగంగా అంగన్వాడీ సెంటర్లను, మధ్యాహ్న భోజనం స్కూళ్లను, అదేవిధంగా మరి ప్రైమరీ స్కూల్ హాస్పిటల్ని కూడా మరి పరిశీలించడం జరిగింది. కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ తిరుమల రెడ్డి పర్యటించారు. సుందరగిరి, చిగురుమామిడి గ్రామాల్లోని రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని తహసీల్దార్కు సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీలను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి, కమిషన్ సభ్యురాలు భారతి, డిఎస్ఓ సురేందర్రెడ్డి, సిడిపి సబితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దీంట్లో నాణ్యమైన సరుకు అందుతుందా లేదా, ఆ క్వాలిటీతో పాటు క్వాంటిటీ తూకం సరిగా వేస్తుందా లేదా, లబ్ధిదారులకు గౌరవప్రదమైనటువంటి విధంగా వాళ్ళను రిసీవ్ చేసుకొని వాళ్ళ హక్కులను అందజేస్తుందా లేదా అనేటటువంటి అంశాలను పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా అవసరార్థులైనటువంటి వాళ్లకు రేషన్ కార్డులు అందుతున్నాయా లేవా, ఇంకా ఎక్కడైనా తప్పిపోతున్నారుగా, ఇది చట్టపరంగా వాళ్లకు పొందేటటువంటి హక్కు ఏ సాంకేతికత అయితే ఉపయోగిస్తున్నాం. ఈ దేశంలోనే ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే, ఈ దేశంలోనే మొట్టమొదటిగా సాంకేతికతను ఉపయోగించుకుంటున్నటువంటి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఆ సాంకేతికత రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. సీఎం కేసీఆర్ అన్నదాతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు సాయం విడుదల చేయడం పట్ల పెద్దపల్లి మండలం అప్పన్నపల్లిలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక జీపీ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రామూర్తి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, రైతు బాంధవుడు కేసీఆర్ గారి జయ తెలంగాణ. పట్టిలాలే దాసరి మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వటం, 24 గంటల కరెంట్ ఇవ్వటం, అట్లాగే సాగునీటిని ఇవ్వటం, ఆ తర్వాత పెట్టుబడి కోసమైనటువంటి ఎకరాకి 10,000 రూపాయలు పెట్టుబడి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మరి ఇప్పటి వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే రేపు 10వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయల్ని రైతులకు ఇచ్చేటువంటి సందర్భం మరి రేపు 10వ తారీఖు నాడు జరగబోతుంది. మరి ఇంత గొప్ప విషయం మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం చేసినటువంటి విధంగా రైతుల కొరకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి 10వ తారీఖు నాటికి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది ఒక అరుదైనటువంటి ఘటన. మరి దాన్ని మరి ఇంత గొప్పగా ఈ రాష్ట్రం రైతులందరూ కూడా దీని ఒక చరిత్రాత్మకమైన దినంగా భావించి రైతులందరూ అన్ని గ్రామాల్లో ఒక పండుగలాగా ఈ కార్యక్రమం చేసుకోవటం జరుగుతూ ఉంది. వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని సారించామని, ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 23 లక్షల వ్యయంతో 2 వైకుంఠరథాలు 2 బాడీ ఫ్రీజర్లు 12 లక్షల వ్యయంతో బ్లేడ్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మున్సిపల్ కమిషనర్ సుమన్ రావుతో కలిసి చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందన్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీపతి నరేష్, పాతకాల రమేష్, పొనగంటి మల్లయ్య, మద్ది లావణ్య, పొనగంటి సారంగం రాము పాల్గొన్నారు. ర్యాలీ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కానీ ఇంత పెద్ద 50,000 జనాభా ఉన్న ప్రజలకు అందుబాటులో విధంగా బ్లేడ్ బండి కావాలనే ఉద్దేశంతో మా గౌరవ కౌన్సిల్ మీ అందరం కలిసి కూడా బ్లేడ్ బండి కూడా తెప్పించడం జరిగింది. ఇంకా కూడా ఇన్ని ఏళ్ళు కూడా చాలామంది మరి ఇక్కడ చైర్మన్లు గౌరవ కౌన్సిల్ అయినా కూడా మరి ప్రజల కొరకు మరి వైకుంఠ రథాలు లేవు. మా పాలకవర్గం అందరం కూడా ఆలోచన చేసుకుని 2 వైకుంఠ రథాలను కూడా ప్రజలకు అందుబాటులో దిశగా ఉండడానికి 2 వైకుంఠ రథాలు 2 ఫ్రిడ్జ్లు ఇలా బ్లేడ్ బండి కూడా తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా కూడా జేసీ బండి కూడా ఒక వారం రోజులు కూడా అది కూడా రాబోతూ ఉన్నది. మేము మొదటి నుంచి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన ఈనాడు వరకు శుభ్రంగా జమ్మికుంట పట్టణం శుభ్రంగా ఉండే విధంగా పనిచేస్తూ ఉన్నాం. మరి కరోనా మహమ్మారి మేము ప్రమాణ స్వీకారం చేసిన 5 నెలల తర్వాత కరోనా మహమ్మారి రావడం జరిగింది. అందులో మా పారిశుద్ధ సిబ్బంది ఆర్నిషలు కూడా ఏ వాడ పోయినా వాళ్ళు నీళ్ళు ఇవ్వకున్నా వాళ్ళు టీ ఇవ్వకున్నా కూడా ఈ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనే టౌన్లోనే వాళ్ళకి టీ కానీ వాళ్ళ టిఫిన్ ఇక్కడే పెట్టి కూడా మరి పారిశుద్ధ్యం భయపడకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ సాయి కిరణ్ సూచించారు. కోవిడ్ ఉధృతి దృష్ట్యా మాస్కును తప్పనిసరిగా ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని నాంపల్లి రోడ్డులో ట్రాఫిక్ ఎస్ఐ సాయి కిరణ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపైన కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒమిక్రాన్ హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. హెల్మెట్ పెట్టుకున్నారు కదా అందరు పక్క పెట్టుకున్నావా? హెల్మెట్ పెట్టుకున్నావా? పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఎస్ఐ వెంకటేశ్వర్ తనిఖీలు నిర్వహించారు. మాస్కులు ధరించని పలువురికి జరిమానా విధించారు. నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్కు పాల్పడిన పలు వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ ఉధృతి హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 10 వరకు సభలు సమావేశాలపై నిషేధం విధించినట్లు వెల్లడించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఆనందం, కానిస్టేబుల్స్ కుమార్, విశ్వనాథన్, శరత్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే మాస్కులు ధరించకుండా రోడ్డుపైన సమావేశాలలో సభలో పాల్గొన్నట్టయితే వాళ్ళు మాస్కులు ధరించినట్లయితే వాళ్ళ మీద విపత్తు నిర్వహణ చట్టం కింద వాళ్ళను కేసు నమోదం చేయడం జరుగుతుంది. దానికి 1,000 రూపాయల జరిమానాగా విధించడం జరుగుతుంది. అందుకని ప్రజలకు తెలియజేయనేమనగా ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాస్కు ధరించకుండా ఉండి వాళ్ళు 1,000 రూపాయలకు జరిమానాకు గురి కావద్దని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వారి యొక్క ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రోడ్డుపైన వెళ్ళేవారు రెగ్యులర్గా చిన్న చిన్న వ్యాపారాలు కానీ అవసరాల నిమిత్తం వెళ్ళేవారు వారి యొక్క బండ్ల నెంబర్ల పేర్లు కరెక్ట్గా మంచిగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వారి యొక్క రిజిస్ట్రేషన్ కార్డు ప్రకారంగా ఏదైతే ఉందో వాళ్ళ నెంబర్ కూడా నెంబర్ ప్లేట్ కూడా అదే రకంగా ఉండాలి. లేనట్టయితే గిట్ట ఖచ్చితంగా వాళ్ళు ఆర్సీ కార్డు చిక్కుపెట్టినట్టయితే గిట్ట వాళ్ళ యొక్క బండిని తీసుకెళ్ళి అప్ టు వారి యొక్క వెరిఫై చేసేంత వరకు కూడా మా దగ్గర పెట్టుకోవడం జరుగుతూ ఉంది. లేనట్టయితే గిట్ట దాని యొక్క చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వ్యాక్సిన్ కోసం వెళ్ళిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మొదటి డోసు గడువు పూర్తి కావడంతో 2వ డోసు కోసం సెంటర్కు వెళ్లాడు. 2 డోసులు పూర్తి అయినట్లు రికార్డుల్లో ఉండడం చూసి షాక్ అయ్యాడు. సిబ్బంది చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో తెలియక చివరికి వెనుదిరిగాడు. వైద్య సిబ్బంది తప్పిదం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గడువు పూర్తవడంతో రెండో డోస్ కోసం ఆసుపత్రికి వెళ్లగా గర్రెపల్లి ఆసుపత్రిలో సెకండ్ డోస్ తీసుకున్నట్టు నమోదైనట్టు సిబ్బంది తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక రాఘవరెడ్డి వెనుదిరిగాడు. ఇది రాఘవరెడ్డి ఒక్కడి పరిస్థితే కాదు, గ్రామాల్లో చాలామందికి ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నట్టు తెలుస్తుంది. అధికారులు కింది స్థాయి సిబ్బందికి టార్గెట్లు విధించడంతో సిబ్బంది సెకండ్ డోస్ పూర్తి కాకున్నా పూర్తయినట్టు ఎంటర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నేను సివిల్ హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ డోసు ఆగస్టు నాడు వేయించుకుంటే మళ్ళీ సెకండ్ డోసు 98 డేస్కు వచ్చిన 21 గ్రామ పంచాయతీకి పోయిన 98 డేస్కు పోతే అక్కడ వేసుకున్నట్టు ఆ మెసేజ్ వస్తుంది సెల్లా. వేస్తలేదంటే మీరు ఎక్కడ వేయించుకున్నారు, గర్రెపల్లికి ఓరి అన్న సుల్తానాకి ఓరి అన్నారు. సుల్తాన్ ఇప్పుడు సుల్తానాకి వస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత సుల్తానాకి వస్తే సుల్తానా కూడా అలా స్పందిస్తలేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంభ మల్లికార్జున ఆలయంలో మల్లన్నపై డివోషనల్ సాంగ్ షూట్ చేశారు. హుజురాబాద్ కు చెందిన కళాబృంద ఆధ్వర్యంలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. పాట చిత్రీకరణకు అనుమతించిన ఆలయ అధికారులకు బృందం సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నటరాజ్, కెమెరామ్యాన్ చందు, కొరియోగ్రాఫర్ మహేష్, ఆర్టిస్టులు ప్రియారెడ్డి, మమత తదితరులున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యారీ ఫోక్ టీవీ యూట్యూబ్ ఛానల్ సంస్థ ద్వారా మల్లన్నకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక పాటను ఈరోజు ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో చిత్రీకరించడం జరుగుతుంది. ఈ పాట చిత్రీకరణ గాను మాకు సహకరించినటువంటి ఆలయ సిబ్బందికి కానీ మరియు గ్రామ ప్రజలకు మరియు గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలకు మరియు పాలక వర్గాలకు అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే నెత్తిన బోనాలతో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధమైన బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నెత్తిన బోనాలతో తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెత్తిన బోనంతో పోతరాజుల నృత్యాలు కనువిందు చేశాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని అయ్యప్పస్వామి దేవాలయంలో దీక్షాధారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇరుముడి కట్టుకుని అక్కడి నుండి శబరిమల యాత్రకు తరలివెళ్లారు. అయ్యప్ప నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది స్వాములతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కువ మొత్తంలో భిక్ష రాసి టెంపుల్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకున్నందుకు భాగస్వాములు అయినందుకు ఆ భిక్షదాతలందరూ కూడా గురుస్వామిలో ప్లస్ టెంపుల్ తరఫున వారికి ప్రత్యేక అభినందన చేస్తూ రాబోయే రోజులలో ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ టెంపుల్ యొక్క డెవలప్మెంట్లో
వారి యొక్క పాత్ర అమోఘంగా ఉండాలని, అలాగే లోకల్ వాళ్ళే కాకుండా నాన్ లోకల్ వరంగల్ నుంచి హన్మకొండ నుంచి ఇంకా కొందరైతే ఎల్మెల్లా రాజేంద్ర ప్రసాద్ గురుస్వామి మరియు ప్రతాపరెడ్డి గురుస్వామి, అశోక్ గురుస్వామి, ఎల్లారెడ్డి గురుస్వామి బ్రాహ్మణుల సహకారంతో, పట్టణ ప్రజల సహకారంతో పవిత్రంగా 41 రోజు మండల పూజలు పూర్తి చేసి గత 3 రోజులుగా స్వాములు కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఇక్కడ నుండి శబరిమల యాత్రకు గత 2 సంవత్సరాలుగా ఆటంకం కలిగింది కాబట్టి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఈరోజు 3వ బ్యాచ్ శబరిమల బయలుదేరి వెళ్తున్నది స్వామి శరణం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి స్పోర్ట్స్ క్లబ్కు కొరుట్ల అరుణోదయ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో వాలీబాల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ క్రీడాకారుడు గంగం మహేష్ మాట్లాడుతూ యువత క్రీడలపైన దృష్టిని సారించాలని సూచించారు. పోటీలలో సత్తా చాటి ఉన్నత స్థాయికి అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ గుగ్గిల తిరుపతితో పాటు స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడాకారులకు వాలీబాల్స్ ప్రదానం చేయడం చాలా మేము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే క్రీడలను ప్రోత్సహించాలని గతంలో కూడా చాలామంది రుద్రంగి గ్రామానికి చెందిన విద్యార్థులు అరుణోదయ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి పలుమార్లు యూనివర్సిటీ కానీ కళాశాలకు పేరు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కానీ వారు అంటే రుద్రంగి గ్రామానికి ఉన్నటువంటి అనుబంధానికి క్రీడాకారులకి ఎంకరేజ్మెంట్ చేయాలనే ఆలోచనతో ఉద్దేశంతో ఆ కళాశాల. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం విద్యా వనరుల కేంద్రంలో ఉప కోశాధికారి ఇంతియాజుద్దీన్ చేతుల మీదుగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ఎడ్ల కిషన్, యాదగిరి మహేష్, రాజు, హనుమాన్లు, శ్రీధర్లు పాల్గొన్నారు. వారికి 2022 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేములవాడ మండల రూరల్ అర్బన్ మోడల్ స్కూల్ మరియు కేజీబీ స్కూల్ల పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ 2022 సంవత్సర శుభాకాంక్షలు పిఆర్టీ పరంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఆ జిల్లాకు స్థానికత ఎలా అయితే వాళ్ళు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు వాళ్ళు కొన్ని పనిగట్టుకొని కొన్ని సంఘాలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ధర్నా నిరసన కార్యక్రమాలకి మళ్లిస్తున్నాయనే సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు గోదావరి ఖని ఫైయింగ్ క్లైన్కు చెందిన సింగరణి కార్మికుడు మామిడి లింగయ్యగా గుర్తించారు. కాగా లింగయ్య అనారోగ్య కారణాలతో 2 రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రి శానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నాయకులు అంబటి నరేష్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్స్ కార్మికులను శానిటరీ ఇన్స్పెక్టర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమకు అనుకూలంగా లేని వారిని వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారిపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ డ్యూటీకి మస్టర్ వేసుకోకుండా మిమ్మల్ని డ్యూటీకి అందరిని తీసుకో అని చెప్పి ఇంతమందిని డ్యూటీకి తీసుకోకుండా ఆయన యొక్క మొండితనానికి ఆయన యొక్క రాక్షసత్వానికి ఇవాళ ప్రతీకగా ఉన్నది. డ్యూటీకి వద్దని దానికి నువ్వు ఎవరి మసలు నీకు హక్కు ఎవడిచ్చిన డ్యూటీకి వద్దని దానికి నీకు హక్కు ఇచ్చినని పేరు చెప్పాయా? కరోనా టైంలో వీళ్ళందరూ ప్రాణాలకు పణంగా పెట్టి అధికారులను కాపాడి కార్మికులను కాపాడి వీళ్ళంతా మీదేసుకొని కరోనా టైంలో వీళ్లకు జబ్బొచ్చినా కానీ వీళ్ళకి కనీసం క్వారంటైన్ సంబంధించినటువంటి జీతం ఇవ్వలేదు, కరోనా అలవెన్సెస్ ఇవ్వలేదు. వీళ్ళు ఎట్లా పనిచేసిండ్రు అన్న విషయం కంపెనీకి తెలియదా? వీళ్ళు లేకపోతే ఇవాళ ఎంతమంది ప్రాణాలు గంగలు కలిసేటి ఉండే? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కొనసాగిన బీజేపీ నిరసనలు, బండి సంజయ్ని విడుదల చేయాలని నేతల డిమాండ్. జిల్లాలో ఆహార భద్రత కమిషన్ బృందం పర్యటన, స్కూళ్లు, అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ముమ్మర తనిఖీలు. పెట్టుబడి సాయం విడుదల పట్ల టీఆర్ఎస్ సంబరాలు, రైతు బంధు దేశానికే ఆదర్శమని కితాబు.
వసతుల కల్పనకు కృషి చేస్తా, వాహనాలు ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ.